చాలా సంతోషం కదా, మేము వద్దంటున్నామా? గోదావరి మీద నాకు ఇంకో కమిటీ వేసిన ఈ మధ్యన ఎక్స్పర్ట్స్ కమిటీ. గోదావరిలో మా వాటా పోను, మాకు 650 టీఎంసీల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు. ఎందుకోసం మాట్లాడితే కావేరి, గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇలా మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరోదానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం. దాదాపు 500 కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది. మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది. మాకు మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరొక 650 టీఎంసీలు సర్ప్లస్ నీళ్లు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం. ఎప్పుడో కోరినాం, మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు. ఇప్పుడు ఎందుకు కలిసి? మాకు ఏం వివాదాలు లేవు, మాకు ఏం వివాదాలు లేవండి. అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే? నీ దగ్గర ఉండమని చెప్తున్నాము. ఉంటే మంచి మాట, లేదు కొట్లాటండి. కొట్లాట దానికి ఏముంది?